సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయికి మీరు చూస్తున్నారు సాయిక్రంట్ టై కొంతలు ఫ్రెండ్స్ డీటీవీ ఎపిసోడ్ వన్ సిక్స్టీ నైన్కి అయితే అందరికి తీసుకుపోతాం సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఒకసారి థర్టీన్త్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ వన్ అండ్ టెన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ పిఎం అయితే అవుతుంది సో మనం లేట్ అయ్యకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు క్షామి సో క్షామీ వచ్చేసరికి మనకు ఫ్లిప్బర్డ్స్ ప్రో అని చెప్పేసి మనకు ఒక యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్ మనకు వచ్చేసరికి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ వచ్చేసరికి మనకు వాళ్ళు చైనాలో అయితే లాంచ్ అయితే వేసారు సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అవర్స్ వరకు మనకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి విత్ కేస్ ఛార్జింగ్తో మనకు వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అవర్స్ అయితే మనకైతే ఉంటుందని అయితే చెప్తున్నారు సో ఇది మనకు ఒకసారికి ఎగ్జాక్ట్ రియల్ వాళ్ళలోకి వచ్చిన తర్వాత వస్తుంది సో వీళ్ళు చెప్పడం ఎంతైనా చెప్తారు సో ఎంతైనా క్లేషన్ చూసుకున్నాడు అది మనకు ఒకసారికి మళ్ళీ మనకు రెడ్మీ నుంచి సో రెడ్మీ వచ్చేసరికి మనకు రెడ్మీ నోట్ టెన్ వేస్తా అండ్ మనకు వచ్చరికి రెడ్మీ వాచ్ మనకు వచ్చరికి లాంచ్ అయితే వేస్తారు సో రెడ్మీ వాచ్ చూసుకున్నట్టు ఇది కొంచెం స్క్వేర్గా ఉంటుంది సో మనకు వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేతో అయితే వస్తుంది సో ఇది ఒకసారి మనకి ఎల్సీ డిస్ప్లే టూ థౌజండ్ థర్టీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది అండ్ ప్రైస్ చూసుకున్నట్టు అయితే మనకు ఒకసారికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సారీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అయితే ప్రైజ్ అయితే పెట్టారు సో ఇది కొంచెం ఓవర్ ప్రైజింగ్ అయితే అయిపోయింది సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగ్గదు అసలు అయితే కదా సో ఇది మనకు ఒకసారికి ఎక్కువ అయితే నేనైతే రికమాండ్ అయితే చేయను అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి ఫోన్ చూసుకున్నట్టయితే ఫోన్ నోట్ అనేసి చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి దీ చూసుకున్నట్లయితే మనకు ఒకసారి మీడియా టెక్ జీ నైంటీ ఫైవ్ ప్రొసెసర్తో వస్తుంది అండ్ దీని ప్రైస్ కూడా వీళ్ళొచ్చేసరికి కొంచెం ఎక్కువగానే పెట్టారు సో ఇది వచ్చరికి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైజ్ అయితే పెట్టారు సో జీ నైంటీ ఫైవ్ ఈ ప్రైజ్ అంటే కొంచెం ఎక్కువనే అయిపోయింది సో ఇలా సరికి పదమూడు వేలకు తీసుకొస్తే ఒక మంచి డీల్ అయితే ఉండేది బట్ సరికి టూ థౌజండ్ అయితే ఎక్కువ అయిపోయింది అనేది మనమైతే చెప్పుకోవచ్చు సో అయినా కానీ ఎనీవే సో ఇలా మార్కెటింగ్ స్ట్రాటజీ వీళ్ళది సో వీళ్ళ వాళ్ళ మనసులో ఏమనుకున్నారో సో వాళ్ళకైతే తెలియాలి మనమైతే ఏమైతే చెప్పలేం అండ్ ఇది వచ్చేసరికి మనకు మే పద్దెనిమిది నుంచి అయితే మనకైతే సేల్కి అయితే రాబోతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే మనకు ఒకసారి వాట్సాప్ నుంచి సో వాట్సాప్ వచ్చేసరికి మనకు తెలిసిందే సో వాట్సాప్ వచ్చేసరికి మనకు ఈ వాట్సాప్ అనేది కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది తీసుకొచ్చింది వీళ్ళ పాలసీస్ అనేవి చేంజ్ చేశారు అది మనకు వచ్చేసరికి మే ఫిఫ్టీన్త్ నుంచి ఏంటంటే లోన్ నుంచి మనకైతే అమల్లోకి రాబోతున్నాయి సో ఇప్పుడు వచ్చేసరికి మనకు ఢిల్లీ హైకోర్టులో వీళ్ళు వచ్చేసరికి ఒక అఫిడేవిట్ అయితే ఫైల్ అయితే చేశారు సో వీళ్ళు దీంతో చెప్పింది ఏంటంటే సో మేమే కాదు సో మాకంటా ఎక్కువగా ఇంకా మనకు ఇవి యాప్స్ మనకు ఆరోగ్య సేతు కానీ మనకు జూమ్ కానీ అండ్ మనకు ట్రూ కాలర్ కానీ అండ్ మనకు ఓలా కానీ సో ఇట్లాంటి యాప్స్ ఇంకెక్కువ తీసుకుంటున్నాయి మాకంటే ఎక్కువ డేటా అయితే వీళ్ళైతే కలెక్ట్ అయితే చేస్తున్నారు సో యూజర్ దగ్గర నుంచి సో ఇంకా మేమే బెటర్ వీళ్ళకంటే అని అయితే చెప్తున్నారు అండ్ మనకు ఒకసారికి వీళ్ళు చెప్పుకోకుండా కరెక్ట్ చేస్తున్నారు సో మేము చెప్పి కలెక్ట్ చేస్తున్నాం అంతే సో మేమైతే వీళ్ళ ఇన్ డెప్త్గా అయితే డేటా అయితే కలెక్ట్ అయితే వీళ్ళైతే ఫైల్ అయితే వేసారు సో అఫిడేవిట్ అయితే దానికి మనకి ఎట్లా ఎవరు ఇంకా అబ్జెక్షన్ అయితే వేయలేదు సో చూడాలి సో ఏం జరుగుతుంది అనేది సో మేబీ మళ్ళీ మనకు ఒకసారి మీ ఫిఫ్టీన్త్ తర్వాత దీనికి ఏమైనా అబ్జెక్షన్స్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే నేనైతే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి యాసోస్ నుంచి సో ఆసోస్ జెన్ ఫోన్ ఎయిట్ ఫ్లిప్ అండ్ ఎయిట్ మనకు ఒకసారికి అఫీషియల్గా మనకు చూసుకున్నట్టయితే అయితే యూరోప్లో గ్లోబల్గా అయితే లాంచ్ చేశాయి సో గ్లోబల్గా వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి రెండోసరికి ట్రిపుల్ ఎయిట్ స్నాప్ బ్రాండ్ ట్రిపుల్ ఎయిట్ ప్రోసర్తోనే వస్తాయి అండ్ వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే డెబ్బై వేల ఒక్క వెయ్యి రూపాయలు అవుతుంది మనకు ఒకసారి ఫ్లిప్ ప్రైజ్ అయితే బెటర్ సో జెన్ ఫోన్ ఎయిట్ ఫ్లిప్ ఫ్లిప్ ప్రైజ్ అండ్ మనకు ఒకసారికి ఐదు యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకు ఒకసారికి జెడ్ ఎయిట్కి అయితే ప్రైజ్ అయితే పెట్టారు సో అవి కొంచెం వచ్చేసరికి మనకు జెడ్ ఎయిట్కి అయితే కొంచెం ఎక్కువ అయిపోయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను అండ్ ఫ్లిప్పింగ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ప్రైజ్ అనేవి సో మొత్తం ప్రైస్ కొంచెం ఎక్కువ అయిపోయింది సో మనకు ఒకసారి కొంచెం తక్కువలో తీసుకొస్తే బాగుండదని అయితే నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే మనకు ఒకసారి శాంసంగ్ చూసా శాంసంగ్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ ఏ ట్వంటీ టూ ఫైవ్ జీ ఇదైతుందో సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు గూగుల్ ప్లే అన్సోస్లో అయితే స్పాట్ అయితే అయింది సో ఇది చూసుకున్నట్టయితే మనకు మీడియాటెక్ హీరియో మీడియాటెక్ డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసెసర్ సిరీస్తో ప్రాసెసర్తో అయితే రాబోతున్నాడు మనకైతే కన్ఫర్మ్ అయితే అయింది సో దీని ద్వారా సో ఇది చూడాల్సి మనకు వచ్చేసరికి ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది అండ్ నెక్స్ట్ నువ్వు చూసుకున్నట్టయితే మనకు మీడియాటెక్ నుంచి సో మీడియాటెక్ ఒకసారికి మీడియాటెక్ డైమండ్ సిటీ నైన్ హండ్రెడ్ అని చెప్పేసి ఒక అయితే వీళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తారు సో ఇది చూసుకున్నట్టయితే మనకు డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉందో సో దానికి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అండ్ చూసుకున్నట్టయితే దానికంటే మనకు ఒకసారికి కొంచెం జీబియోలో అయితే స్పీడ్ అయితే ఉంటుందని అయితే మనకైతే తెలుస్తుంది సో మొత్తం మిగతా వచ్చేసరికి మనకు కొంచెం దానికి దగ్గర ఉంటే సో మీరు ఫెస్కేషన్స్ అనే స్క్రీమ్ వచ్చు సో వాటి గురించి అయితే నేను ఇన్ అయితే చెప్పాను ఎక్కువగా అండ్ నేను నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి వివో నుంచి సో వివో వచ్చరికి వివో ఎస్ వివో ట్వంటీ వన్ ఎస్సీ ఈ ఫోన్ ఏతుందో సో ఇది వచ్చి మనకు గిగ్బెంట్ స్కోర్లో అయితే స్పాట్ అయితే అయింది సో దీని ద్వారా చూసుకున్నట్టయితే మనకు ఈ స్నాప్డ్రాగన్ సెవెన్ ట్వంటీ జీ ప్రాసెసర్ అయితుంది సో ఆ ప్రాసెస్తో అయితే రాబోతున్నట్టు మనకైతే తెలుస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి బిట్కాయిన్ అయితే ఉందో సో బిట్కాయిన్తో మనకు వచ్చరికి ఇంతకుముందు టెస్ట్ల కార్స్ అనేవి కొనుక్కోవచ్చు వాళ్ళు మనకు ఒకసారికి ఇలా మనకి అయితే మార్చిలో అనుకుంటాం మేబీ సో అప్పుడైతే ప్రకటించాడు అండి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఏం చెప్పాడంటే మనకు ఒకసారికి బిట్కాయిన్తో మనకు ఒకసారి టెస్ట్ల అవకాశం కానీ ఆప్షన్ అయినా మేము తీసేస్తున్నామని అయితే చెప్పాడు సో ఎందుకంటే దీనికి రీజన్ వచ్చేసరికి ఇట్లా చెప్పినా కానీ బిట్కాయిన్ మైనింగ్ అనేది ఎక్కువ అవుతుంది సో మైనింగ్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకు వచ్చేసరికి పొల్యూషన్ అనేది ఎక్కువ జరుగుతుంది సో దానివల్లే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు మనకు ఒకసరికి ఇలాన్ మస్క్ అయితే చెప్తున్నాడు బట్ ఒకసరికి ఇతను వచ్చేసరికి ఎందుకు ఇలా చేశాడో తెలియదు ఫస్ట్ వచ్చేసరికి యాక్సెప్ట్ చేస్తామన్నాడు సో తర్వాత చేయమని చెప్పాడు సో దాని ద్వారా మనకు ఒకసారి పెట్టుకొని రేట్ అయితే చాలా వరకు అయితే పడిపోయింది సో మనకు మళ్ళీ అది వచ్చేసరికి మళ్ళీ ఏదో స్థానంకి రావనంటే మళ్ళీ కొంచెం టైం అయితే పడుతుంది సో ఇలాన్ మస్క్ చేసిన పని వల్ల సో వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ దిస్ యువర్ సాయక్రమ్ సైనింగ్ అవుట్ బాయ్ బాయ్